కాంగ్రెస్ పార్టీలో చలో రాజులజడి బండ యాత్ర ఉద్రిక్తంగా మారింది. జోగులాంబ గద్వాల్ జిల్లా శాంతినగర్ నుంచి రాజాలి బండ వరకు యాత్ర నిర్వహణకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో రాజాలి బండ వరకు కార్యకర్తలు నేతలు బయలుదేరారు. వారిని తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేనందున పంపించేది లేదన్నారు. దీనికి నిరసనగా సంపత్ కుమార్ రోడ్డుపై బయట ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ కు చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆర్థిక లావాదేవీలు ఉన్నందునే ఏడాదిగా ఆర్టీసీఎస్ పనులు సాగుతున్నా కూడా ఆర్డీఎస్ పనులు కేసీఆర్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆర్డీఎస్ రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చలో రాజరళి బండ యాత్ర ఉద్రిక్తంగా మారింది. జోగులాంబ గద్వాల్ జిల్లా శాంతినగర్ నుంచి రాజౌళి బండ వరకు యాత్ర నిర్వహణకు కాంగ్రెస్ కార్యాచరణ ప్రకటించింది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆధ్వర్యంలో రాజౌళి బండ వరకు కార్యకర్తలు నేతలు బయలుదేరారు. వారిని తెలంగాణ కర్ణాటక సరిహద్దులో కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేనందున పంపించేది లేదన్నారు. దీనికి నిరసనగా సంపత్ కుమార్ రోడ్డుపైన బయట ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు వర్షం కురిపించారు. ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్ కు చీకటి ఒప్పందం ఉందన్నారు. ఆర్థిక లావాదేవీలు ఉన్నందునే ఏడాదిగా ఆర్డీఎస్ పనులు సాగుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆర్డీఎస్ రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.